హాయ్ అండి, నమస్తే. నేను మమత, మీరు చూస్తుంది మై టెరెస్ గార్డెన్. ఈరోజు మన మిద్దె తోట పైన స్ట్రాబెర్రీ మొక్కలు ఎలా రిపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. సాయిల్ ఎలా కలుపుకోవాలి, ఎలా రిపోర్ట్ చేసుకోవాలి, అవన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను నిన్న స్ట్రాబెర్రీ మొక్కలు నర్సరీ నుండి తెచ్చుకున్నానండి. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి. ఇలా మనకు నవంబర్ నుంచి డిసెంబర్లో ఇట్లా హెల్తీగా పెద్ద పెద్దవి మనకు స్ట్రాబెర్రీ పండ్లు దొరుకుతాయి. ఇవి రన్నర్స్. ఇలా మంచిగా హెల్తీగా ఉన్న ప్లాంట్లు మనం తెచ్చుకుంటే ఎక్కువ మొక్కలు కూడా మనం రెడీ చేసుకోవచ్చు. మీకు ప్రతిసారి సాయిల్ గురించి చెప్పడమే కానీ చూపించలేదు కదండి. ఈరోజు మీకు సాయిల్ మిక్స్ ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇది నార్మల్ గార్డెన్ సాయిల్ అండి. దీంట్లో కొంచెం ఇసుక కూడా మిక్స్ ఉంది కాబట్టి నేను ఇసుక కలపట్లేదు. ఇది కోకోపీట్. ఇది కోకోపీట్ ఎలా తయారవుతుందంటే, మన కొబ్బరి పీచులు ఉంటాయి కదా, దాంతోనే కోకోపీట్ తయారు చేస్తారు. ఇది వర్మి కంపోస్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము ఒరిజినల్ వర్మి కంపోస్ట్ అని తెలవడానికి ఇగో ఇలా ఎర్రలు ఉంటాయి, అర్త్వామ్స్. ఇది న్యాచురల్గా మనకు మంచి ప్యూరిటీ వర్మి కంపోస్ట్ ఇది. ఇది మీకు తెలిసిందే వేపపిండి. ఇది నేను ఎంత తీసుకున్నా అంటే, ప్రతిది ఇప్పుడు 4 డబ్బాల, ఈ మొత్తం 4 డబ్బాలు తీసుకున్నాను. మీరు ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకొని దాని ప్రకారంగా మీరు సమపాలలో తీసుకోండి. ఇప్పుడు ఏదో పెద్ద డబ్బా తీసుకున్నారంటే ఒక డబ్బానేమో మట్టి, ఒక డబ్బా కోకోపీట్, ఒక డబ్బా వర్మి కంపోస్ట్ తీసుకోండి. మీరు మామూలుగా ఇది 10% కాబట్టి మీరు ఇది కొంచెం ఇలా ఒక చిన్న బౌల్ అంతా తీసుకొని ఇందులో మిక్స్ చేసుకొని ఇది మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇవి మీకు సేంద్రియ ఎరువుల గురించి కూడా చెప్పినా కదండి. ఇది ఎంపీకే. ఇది మనకు కాయలు పండ్లు బలంగా ఇస్తుంది, కానీ ఇంకే మనకు మంచి ప్రోటీన్స్ దానిలాగన్నమాట. ఇప్పుడు ఇది కూడా ఒక స్పూన్ వేద్దాము. ఇది కొంచెమే ఉంది కాబట్టి అన్నిటికీ 1 స్పూను వేసేద్దాం. 1 స్పూన్ ఎంపీకే. ఇది సూడోమోనాస్ అండి. ఇది కూడా వేర్లు మనకు ఇట్లా కుళ్ళిపోకుండా చేస్తుంది. ఇది 1 స్పూను. ఇది ట్రైకోడర్మా విరిడి. ఎలాంటి ఫంగస్ అవి రాకుండా మంచిగా చేస్తుంది. ఇది బోన్ మీల్ అండి. కాయలు పళ్ళు మనకు ఫ్లవర్స్ రానికే బలంగా మంచి ప్రోటీన్ లాగా ఇది. ఇది బోన్ మీల్. ఇది ఒక 2 స్పూన్స్ వేద్దాం. ఇది వ్యామ్ అండి. ఇది వ్యాము మనకు ఏర్లు బలంగా మంచిగా రావడానికి రూట్ సిస్టమ్ని ఎక్కువ డెవలప్మెంట్ చేస్తుంది. ఇది కూడా ఒక 2 స్పూన్స్ వేద్దాం. ఇవన్నీ ఫుల్ ఆర్గానిక్. ఇవి మనం సాయిల్లో మిక్స్ చేసుకునేటప్పుడు ఇవన్నీ మనం ఇలా కలుపుకొని చేసుకోవాలి. ఇవి కొన్ని మాత్రం మనం 6 మంత్స్కి ఒకసారి యూజ్ చేసేది ఉంటుంది. మనం మట్టిలా మిక్స్ చేసుకుందాం. మనం చేతితోనైతేనే మంచిగా మిక్స్ అవుతుందండి. ఇక ఏవి వేరే టూల్స్ పెట్టుకున్నా కూడా మనం అంత బాగా కలపలేము. మిక్స్ అయిపోయింది చూడండి, చాలా బాగా. ఇప్పుడు మనం నేను ఇలాంటి పాట్ తీసుకున్నానండి. మీరు హ్యాంగింగ్ పాట్లో అయినా పెట్టుకోవచ్చు స్ట్రాబెర్రీస్. ఇదే ఎందుకు తీసుకున్నానంటే, దీనికి రన్నర్స్ ఉన్నాయి కదా, మనం పక్క నుండి కూడా చెట్టు డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇలా వెడల్పు ఉన్న తీసుకున్నా. హైట్ అయితేనేమో 6 ఇంచ్ ఉంటుంది. ఇట్లా 2 ఇంచ్ 1 ఫీట్ పైన ఉంది ఇది. దీనికి హోల్స్ ఏం లేదండి, చాలా ఈజీగా కొట్టుకోవచ్చు. చూడండి ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ హోల్స్వే. మనం 4 పెట్టుకుంటే సరిపోతుంది దీనికి హోల్స్. అంతే,
ఈ స్ట్రాబెర్రీస్కి నీళ్ళు నిల్వ ఉండదు కూడాది కాబట్టి కొంచెం హోల్స్ ఎక్కువనే పెట్టుకోవాలి. ఈ 4 సరిపోతాయి దీనికి. ఇప్పుడు మనం దీంట్లో ఇది ఒరిగడ్డ అండి. మనము వాటర్ అనేది నిల్వ ఉండకుండా మనకు దివి జామ్ కాకుండా ఉండాలి కాబట్టి నేను దీంట్లో ఒరిగడ్డ వేసేసి ఫస్ట్ నేను నిల్వకుండా ఉంటాయి, ఈజీగా డ్రైన్ అయిపోతాయి. మీరు ఒరిగడ్డ లేని వాళ్ళు ఏదైనా పెంకు కానీ ఇప్పుడు లేదంటే కంకర రాళ్ళు ఉంటాయి కదా, కంకర రాళ్ళు అలా వేసుకొని మనం హోల్స్ మూయాలి. హోల్స్ మూయకుండా మనం అలాగే మట్టి వేస్తే ఏమవుతుందంటే ఆ మట్టి అనేది హోల్స్లో జామ్ అయిపోతుంది. జామ్ అయిపోయినప్పుడు వాటరు వెళ్ళడానికి ఉండదు కాబట్టి మనము హోల్స్ అనేది కంపల్సరీ పెంకు కానీ ఇట్లా పెట్టుకొని మనం క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మట్టి వేసుకుందాం. ఈ స్ట్రాబెర్రీస్కి మనకు రూట్స్ వెడల్పు పోతాయి కాబట్టి మనకు ఎక్కువ లోతు కూడా ఉండేటివి పాట్స్ అవసరం లేదు, 6 ఇంచ్ వరకే ఉంటే సరిపోతుంది. ఇది ఇంట్లో ఒకటేసారి నింపుకోవాలండి, మళ్ళీ మళ్ళీ నింపుకోవడానికి రాదు ఎందుకంటే దీనికి ఇది క్రోన్ అనే పార్ట్ ఉంటుంది కదా, మీకు ఇప్పుడు చూపిస్తాను నేను అది. నేను తీసుకొచ్చినాక ఇలా వాటర్ పోసి పెట్టుకున్నాను ఎందుకంటే మనకు ఈజీగా రావడానికి. రూట్స్ అనేది మళ్ళా డ్యామేజ్ కాకుండా ఉంటాయని ఇట్లా వాటర్ పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా ఇలా ఈజీగా వచ్చేస్తే వస్తుంది, ప్రెస్ చేస్తే అయిపోతుంది. ఇలా జాగ్రత్తగా పట్టుకొని చూడ ఈజీగా వచ్చేసింది. ఇది మట్టి మంచిగా లూజ్గానే ఉంది కాబట్టి కొద్దిగానే దిద్దాం, ఎక్కువ అవసరం లేదు. ఇలా చేస్తే ఇట్లా కొంచెం ఏర్లకు లూజ్గా ఉంటుంది. కొంచెం ఇలా చేసి మనం దీంట్లో పెట్టుకుందాం. ఇలా వాటర్ పోసుకొని ఎందుకు పెట్టుకోవాలంటే మనము ఇవి చాలా డెలికేట్ ఉంటాయండి రూట్స్, వాటర్ పోసి పెట్టుకోకుండా మనము కుండీలో నుంచి తీసినామంటే మనకి ఇవి రూట్లు దెబ్బతిని ఇట్లా కట్ అయిపోతాయి, కట్ అయిపోయినప్పుడు చెట్టు చనిపోతుంది కాబట్టి మనం వాటర్లో కాసేపు ఒక 5-10 మినిట్స్ పెట్టినట్టయితే సరిపోతుంది. ఇలా మంచిగా మట్టి గుల్లగా ఇట్లా అవుతుంది, అప్పుడు మనం రీపాట్ చేసుకున్నా కూడా రూట్కి ఏం దెబ్బతినదు, అప్పుడు చాలా బాగుంటుంది, చెట్టు బతుకుతుంది ఎలాంటి ప్రాబ్లం కాకుండా. ఇంతే, ఇంకా దీన్ని ఏం చేయొద్దు, మనం ఇక్కడ సైడ్ నుంచి మాత్రమే మట్టి వేసుకోవాలి. ఇది క్రోన్ అండి, ఇదే క్రోను. ఈ దీని వరకు ఇక దీనికి మట్టి అయ్యనే వద్దు, ఇక మనం ఇక్కడ సైడ్ నుంచి మాత్రమే మట్టి పోసుకుందాం. అది ఒకవేళ అది మూసుకుపోయింది అనుకోండి చెట్టు చనిపోతుంది, మురిగిపోయి మనకి, ఎందుకంటే ఇక్కడ నుంచే ఇట్లా మనకు పువ్వులు కానీ ఇట్లా కొత్త కొమ్మలు కానీ ఇక్కడ నుండే వస్తాయి, క్రోన్ భాగం నుంచే వస్తాయి కాబట్టి ఇది ఎప్పుడు పై సైడే ఉండాలి, దాని మీద మట్టి పడనీయొద్దు మనం. సైడ్ నుంచి అంతా వేసేసుకొని అక్కడ మాత్రం మనం ప్లేస్ అలాగే ఉంచేద్దాం. ఇక్కడ ఇంకో చెట్టు పెట్టు. ఈ డిసెంబర్ సీజన్లోనేనండి ఇంత బాగుంటాయి. మనకు నవంబర్లో అయితే చిన్న చిన్న చెట్లు దొరుకుతాయి, డిసెంబర్లో అయితే ఇలా పెద్ద చెట్లు దొరుకుతాయి. ఇప్పుడు సీజన్ ఇది 2 మంత్స్, దీనికి ఇంకా కొన్ని రోజులు అయితే చెట్లు రావడం ఆగిపోతాయి. ఇంకా
ఇప్పుడు ప్లాంట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ పోద్దాం. మనం ఫస్ట్ వస్తున్నాం కాబట్టి కొన్ని ఎక్కువనే పోసుకోవాలి వాటరు. తర్వాత మాత్రం వాటర్ చూసుకొని ఇవ్వాలి, దీనికి ఎక్కువ నీళ్ళు ఇవ్వద్దు. ఎక్కువ నీళ్ళు ఇస్తే రూట్స్ మురిగిపోతాయి. ఇప్పుడు ఈ రన్నర్స్ గురించి చెప్తాను మీకు. చూడండి, ఇది రన్నర్ కదా, దీంతో మనం కొత్త మొక్కని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం లైట్గా ఇలా పెట్టి కొద్దిగా మట్టి కప్పేసేయాలంతే. ఆ నుంచి మనకు కొత్త మొక్క వచ్చేస్తుంది. ఇది ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇక్కడ నుంచి రూట్స్ వస్తాయి, ఇంకా రూట్స్ రాలేవు. ఇట్లా ఇలా పెట్టేస్తే సరిపోతుంది, అంతే. ఇలా ఇలా రూట్స్ వస్తాయి. దీన్ని మట్టిలో పెట్టేసినామంటే మనకి ఈ నుంచి కొత్త ప్లాంట్ రెడీ అయిపోతుంది. ఇట్లా చాలా వస్తాయండి చూడండి. హెల్దీ ప్లాంట్ మనం తెచ్చుకుంటే, తీసుకొచ్చేటప్పుడు ఇక మావాలు ఇరగొట్టేసిండ్రు. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ కూడా ఇంకో ప్లాంట్ అవుతుంది. అందుకనే మనం పెద్ద సైజ్దే పెట్టుకోవాలి. మనం ఇలాంటి చిన్న వీటిలలో కూడా హ్యాంగింగ్ ప్లాంట్లో కూడా పెట్టుకోవచ్చు, పెట్టుకోలేదన్నికే కాదు. పెట్టుకున్నప్పుడు మనకి ఇలా రూట్స్ది మనం డెవలప్ చేసుకునికే రాదు కాబట్టి ఇలా వెడల్పు ఉన్నదాన్ని తీసుకుంటే మనకు ఎక్కువ మొక్కలు చేసుకోవచ్చు మనం. చూడండి ఎంత బాగా వచ్చేసింది, చూసారు కదండి. మనం స్ట్రాబెర్రీ మొక్కలు ఎలా నాటుకోవాలో నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత ఈజీగా మనం ఇలా చేసుకోండి. ఒక చిన్న చిన్న మిస్టేక్ అయ్యండి, మనం చెట్టు చనిపోనికి వేస్తుంది. ఈ క్రోన్ అనేది ఒకటి మనకు మునగరాదు, మనకు సాయిల్ అనేది గుల్లగా ఉండాలి. ఇవి రెండు రెండు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం ఈజీగా చెట్లు పెంచుకోవచ్చండి. మీరు కూడా పెంచుకోండి, చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.